అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలతో మేము రజక కులానికి చెందిన వాళ్ళము. నా పేరు సంపూర్ణ. మేము తిరుపతిలో లీలామహల్ దగ్గర ఉంటాము. మేము కులవృత్తి చేసుకుంటూ బతికే వాళ్ళం, జీవనం గడుపుతున్నాము. రజకులుగా మేము ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉతుక్కునే వాళ్ళము. పల్లెటూర్లలో అయితే చెరువులు బావులు ఉండేవి, కానీ ఈ టౌన్ ప్రాంతాల్లో అయితే బాడిగిళ్ళలో ఉండే వాళ్ళకి నీళ్ల సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతూ బాడిగిళ్ళలో అన్ని నీళ్లు వాడకూడదని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు డోబీ ఘాట్లు నిర్మించారు. డోబీ ఘాట్ల ద్వారా మాకు ఉతుక్కునే అవకాశాలు కల్పించారు. కానీ అక్కడ మేము చేతులతో బ్రష్లు వేసుకుంటూ బట్టలు ఇట్లా బండకేసి ఉతుక్కుంటూ చాలా ఇబ్బందులు పడుతూ కొంచెం కష్ట జీవితంతో గడుపుతున్నాము. కానీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు. మాకిప్పుడు కాలానికి అనుకూలంగా ఈ రోజు టెక్నాలజీని ఉపయోగించి వాషింగ్ మిషన్ల ద్వారా మిషన్లో వేసుకొని ఒకవేళ వర్షాకాలం వచ్చినప్పుడు మాకు బట్టలు ఆరక అవి టైంకి ఇవ్వలేక మాకు ఆ వర్షాకాలంలో డబ్బులు రాక అన్నానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న కాలంలో ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ల ద్వారా ఆ వాషింగ్ మిషన్ లో ఉతికి అదే ఆరబెట్టే విధంగా డ్రైయర్ చేసే విధంగా కల్పించారు. వారికి మేమందరం కూడా మా రాజక కులాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ బట్టలు ఉతికేవి అనేది ఇంటింటికి వెళ్ళి తీసుకొని వచ్చి మేము 5 రూపాయలు జతకు 5 రూపాయలు 10 రూపాయలు అని ఉతుక్కొని వాటిని మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి వచ్చే ఆ డబ్బుతో మేము జీవనం గడుపుతూ పిల్లల్ని చదివించుకొని మేము బతకాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఈ మిషన్ ఇచ్చిన దాని వలన మేము ఈ రోజు రోజుకి 300-400 సంపాదన చేసుకునే వాళ్ళము. కానీ ఈ మిషనరీ ద్వారా రోజుకి మేము 50 బట్టలు ఉతికే వాళ్ళము. ఈ రోజు ఇంకొక 100 బట్టలు ఉతుక్కొని ఇంకొక 300-400 ఎక్స్ట్రా సంపాదన చేసుకొని పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కష్టపడుతున్న ముఖ్యమంత్రి వారు ఈ పథకాలన్నీ పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మన రాష్ట్రంలో పేదరికం ఉండకూడదన్న ఆయన ఆలోచనకి మేమందరం కూడా కృతజ్ఞత భావంతో కష్టాన్ని ఇలా కొనసాగించుకొని ఈ బిడ్డలందరూ కూడా మేము ముందుకు చదివించుకొని ఆధునిక పద్ధతిలో ఈ మిషనరీ అంటే కొంతమంది పిల్లలు అందరూ చదువుతారని లేదు. మా కులాల్లో చదువులు కూడా తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చి బండల దగ్గర అక్కడో ఇక్కడో చేతులతో ఉతుక్కోవడానికి కొంతమంది పిల్లలు నామోషిగా ఇబ్బంది పడే ఈ రోజుల్లో అదే ఈ మిషన్ ఉంటే ఇంట్లో పెట్టుకొని వాళ్ళు పనులు చేసుకొని బయటకు వెళ్ళి తీసుకొని యువత కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారికి మేము జీవిత కాలము, మా కుటుంబాలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తారు.